Dear students, structure of atom ane lesson lo manam part 1 part 2 ee rendu kuda complete chesesam vaatilo manam Rutherford atomic model Niels Bohr atomic model ivenni kuda nerchukunnam aa tarvata manam ippudu cheppukoboyedi part 3 evaraina mundu part lu chudakapothe avi chusin tarvatane ee part 3 vinandi okay ippudu manam cheppukoboye topic enti ante quantum numbers ఈ క్వాంటమ్ నంబర్స్ అంటే ఏంటి అసలు ఈ క్వాంటమ్ నంబర్స్ను ఎవరు ప్రపోజ్ చేశారు మొత్తం ఎన్ని క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి ఈ క్వాంటమ్ నంబర్స్ యొక్క అవసరం ఏంటి ఇవన్నీ చెప్పుకుందాం మనం ఇప్పుడు మనం ఒక పర్సన్కి ఒక లెటర్ పంపాలనుకోండి మనం ఏం చేస్తాం ఆ లెటర్ మీద అతని అడ్రస్ కరెక్ట్గా రాస్తాం మనం గనక అతని అడ్రస్ కరెక్ట్గా రాస్తే ఆ లెటర్ ఎగ్జాక్ట్గా అతన్ని చేరుతుంది కరెక్టే అడ్రస్ అంటే ఏం రాస్తాం మనం ఒకసారి గుర్తు చేసుకోండి అతని నేమ్ రాస్తాం తర్వాత ఇంకా ఏం రాస్తాం అతను ఉండే హౌస్ నెంబర్ ఏంటో వేస్తాం కరెక్ట్గా ఆ తర్వాత అతను ఎక్కడ ఉంటున్నాడో ఆ స్ట్రీట్ అది రాస్తాము నెక్స్ట్ అతను ఉంటున్నటువంటి టౌన్ ఇంకా దాని పిన్ ఉంటే ఆ పిన్ కూడా వేయాలి డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ రాయాలి కదా తర్వాత స్టేట్ సరే ఇండియా వరకు చూద్దాంలే ఇండియా వరకు అయితే స్టేట్ వేస్తే సరిపోతుంది కరెక్టేనా ఈ అడ్రస్ కనుక మనం కరెక్ట్గా రాస్తే అప్పుడు మనం రాసిన లెటరు కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ని కోట్ల మందిలో అతనికే చేరుతుంది ఈ అడ్రస్లో ఎక్కడైనా పొరపాటు కనుక ఉన్నట్టయితే మనం రాసిన లెటరు అతనికి చేరదు కరెక్టేనా సో ఇన్ని కోట్ల మందిలో మనకంటూ ఒక అడ్రస్ ఉంది అడ్రస్ ఉంటేనే మనని ఐడెంటిఫై చేయగలం అలానే ఎలక్ట్రాన్ కూడా అడ్రస్ ఉంటుంది ఎలక్ట్రాన్కి అడ్రస్ ఉండటం అంటే ఏంటి ఎందుకు ఎలక్ట్రాన్కి అడ్రస్ అంటే నేను మీకు చెప్తా మనం ఎలా అయితే ఇన్ని కోట్ల మంది ఉన్నామో ఎలక్ట్రాన్స్ కూడా ఒక ఆటంలో చాలా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది కదా ఆటం మీకు తెలుసు కదా ఆటం స్పెరికల్ షేప్లో ఉంటుందని సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్ను న్యూక్లియస్ అంటారని కూడా మనకు తెలుసు ఓకే న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే న్యూక్లియస్ చుట్టూరు డిఫరెంట్ షెల్స్లో రివాల్వ్ అవుతుంటాయి ఎన్ని షెల్స్ ఉంటాయంటే చాలా షెల్స్ ఉంటాయి బోర్ చెప్పాడు కదా ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ థర్డ్ షెల్ ఫోర్త్ షెల్ ఇన్ఫినిటీ షెల్స్ ఉంటాయి మరి వీటన్నిటిలో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి మరి మనము ఒక ఎలక్ట్రాన్ చెప్పదలుచుకున్నప్పుడు ఏ ఎలక్ట్రాన్ అని ఈ ఎలక్ట్రాన్ అన్నప్పుడు అది ఏ ఎలక్ట్రాన్ చెప్పాలి కదా అలాంటప్పుడు ఆ ఎలక్ట్రాన్కి అడ్రస్ చెప్పాలి మనం అడ్రస్ చెప్పడం కోసమే నాలుగు క్వాంటమ్ నంబర్స్ను యూజ్ చేస్తాం ఈ నాలుగు క్వాంటమ్ నంబర్స్ ఏమేంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అది ఫస్ట్ది రెండోది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్ థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ఈ నాలుగు కరెక్ట్గా చెప్పారనుకోండి నేనేం చేయగలనంటే ఎగ్జాక్ట్గా మీకు ఏ ఎలక్ట్రాన్ అయితే కావాలో ఆ ఎలక్ట్రాన్ను చూపించగలను సో మనకు ఎలా అయితే అడ్రస్ ఉంటుందో ఎలక్ట్రాన్ కూడా అడ్రస్ ఉంటుంది ఎలక్ట్రాన్కు అడ్రస్ చెప్పడమే క్వాంటమ్ నంబర్స్ ఫోర్ క్వాంటమ్ నంబర్స్ కరెక్ట్గా చెప్తే ఎలక్ట్రాన్ అడ్రస్ తెలిసిపోయినట్టే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క క్వాంటమ్ నంబర్ను గురించి డీటెయిల్డ్గా నేర్చుకుంటాం ఓకేనా ఫస్ట్ మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దీని గురించి తెలుసుకుందాం దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే నీల్స్ బోర్ నీల్స్ బోర్ అనే సైంటిస్టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ని ప్రపోజ్ చేశాడు దీన్ని మనం స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం స్మాల్ అండ్ వాల్యూస్ ఎంత ఉంటాయంటే 1, 2, 3 అంటే ఇంటిగ్రల్ వాల్యూసే అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఇన్ఫినిటీ వరకు అంటే స్మాల్ అండ్ మినిమం వాల్యూ ఎంత 1 స్మాల్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటాయి లేకపోతే దీన్ని KLMN అని కూడా రాయొచ్చు ఓకేనా మరి ఇప్పుడు ఇవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇలా ఆటమ్ ఎట్లా ఉంటుంది స్పెరికల్ షేప్లో ఉంటుంది మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది ఇదేంటిది ఫస్ట్ షెల్
ఇది సెకండ్ షెల్, ఇదేంటిది థర్డ్ షెల్. సరే ఈ రెడ్డింగ్ తో ఉన్నది ఫోర్త్ షెల్ అనుకోండి. ఈ ఫస్ట్ షెల్ ఉంది చూసారా, ఫస్ట్ మెయిన్ షెల్, దీన్ని ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ మెయిన్ షెల్ అని అర్థం. లేకపోతే దీన్ని కే అని కూడా రాయొచ్చు, క్యాపిటల్ కే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే సెకండ్ మెయిన్ షెల్ అని అర్థం. దీన్ని ఎల్ అని కూడా రాయొచ్చు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే థర్డ్ మెయిన్ షెల్ అని అర్థం. దీన్ని క్యాపిటల్ ఎం అనైనా రాయొచ్చు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే ఫోర్త్ మెయిన్ షెల్ అని అర్థం. దీన్ని క్యాపిటల్ ఎన్ అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది మెయిన్ షెల్స్ ను రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అన్నారనుకోండి, నీ చెయ్యి ఈ ఫస్ట్ షెల్ దగ్గరికి పోదు, నేరుగా ఫోర్త్ మెయిన్ షెల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారా, ఒక అడ్రస్ చెప్పినట్టే. మన భాషలో అయితే మన డిస్ట్రిక్ట్ ఏంటో తెలిసిపోతే వేరే డిస్ట్రిక్ట్ కు పోవాల్సిన పని ఏముంది, లెటర్ డైరెక్ట్ గా మన డిస్ట్రిక్ట్ కు వచ్చేస్తుంది. అట్లనే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే నేరుగా మన చెయ్యి థర్డ్ మెయిన్ షెల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మరి ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే సైజ్ ఆఫ్ ది మెయిన్ షెల్, ఎనర్జీ ఆఫ్ ది మెయిన్ షెల్, వాటిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎన్ వాల్యూ తక్కువ ఉందనుకో, షెల్ సైజ్ తక్కువ, దాని ఎనర్జీ తక్కువ. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని చూసారా, అది చిన్న షెల్, దాని సైజ్ తక్కువ, దాని ఎనర్జీ కూడా తక్కువే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, కొంచెం పెద్ద షెల్, దాని సైజ్ ఎక్కువ, దాని ఎనర్జీ కూడా ఎక్కువే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కంటే. అలానే ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఉందనుకోండి, దాని సైజ్ ఇంకా అస్త ఎక్కువ, దాని ఎనర్జీ ఇంకా ఎక్కువ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ కంటే. సో కే కంటే ఎల్ ఎనర్జీ ఎక్కువ, ఎల్ కంటే ఎం ఎనర్జీ ఎక్కువ, ఎం కంటే ఎన్ ఎనర్జీ ఎక్కువ అనమాట. అదేగా మనకు తెలిసింది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది షెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఒక షెల్లో ఎన్ని మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n². ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడిగితే 2 × 1² 2 × 1² అంటే ఎంత చెప్పండి? 2 × 1² = 2 × 1. 1² అంటే అన్నీ కదా 2. సో ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకా అంతకన్నా పట్టవు. సెకండ్ మెయిన్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఎన్ని పడతాయి అక్కడ? సెకండ్ మెయిన్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలదు అంటే 2 × 2² ఎంతవల్ 2 రాయండి, అప్పుడు 2 × 4 అంటే 8 ఎలక్ట్రాన్స్. సో సెకండ్ షెల్ కెన్ అకామిడేట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. మరి థర్డ్ షెల్ 2 × 3² అంటే 9 × 2, థర్డ్ షెల్ కెన్ అకామిడేట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఫోర్త్ షెల్ 2 × 4² అంటే 32, ఫోర్త్ షెల్ లో మ్యాక్సిమం 32 ఉంటాయి. ఫిఫ్త్ షెల్ కావాలనుకోండి 2 × 5² అంటే 50 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలదు ఫిఫ్త్ షెల్. సో ఒక షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయో ఈ ఫార్ములా నుంచి చెప్పేయచ్చు, 2 × n² రైటేనా? తర్వాత ఇలా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది కదా షెల్లో, దాని యాంగులర్ మొమెంటానికి ఫార్ములా ఏంటంటే nh/2π. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ షెల్లో రివాల్వ్ అవుతుంది అనుకో, దాని యాంగులర్ మొమెంటం ఎంత అని అడిగితే n = 1 పెట్టు, 1h/2π. ఒకవేళ ఎలక్ట్రాన్ సెకండ్ షెల్ లో రివాల్వ్ అవుతుంది అనుకోండి, దాని యాంగులర్ మొమెంటం ఎంత అంటే 2h/2π. థర్డ్ షెల్ లో రివాల్వ్ అవుతుంటే దాని యాంగులర్ మొమెంటం ఎంత అంటే 3h/2π. అలా చెప్పాలన్నమాట. సో మెయిన్ గా నీకు అర్థం ఏంటంటే, ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని ప్రపోజ్ చేస్తుంది నీల్స్ బోర్. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మెయిన్ షెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. వాటిల్లే ఎన్ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4 అనైనా రాయొచ్చు, లేదా క్యాపిటల్ లెటర్స్ లో KLMN అనైనా రాయొచ్చు. కే కంటే ఎల్ ఎనర్జీ ఎక్కువ, ఎల్ కంటే ఎం ఎనర్జీ ఎక్కువ, ఎం కంటే ఎన్ ఎనర్జీ ఎక్కువ. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, ఇదే కదా రెండోది. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్. మరి దీన్ని దేంతో డినోట్ చేస్తారు? స్మాల్ ఎల్ తో. స్మాల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి?
స్మాల్ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే 0 టు n మైనస్ 1 ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట 0 నుంచి n మైనస్ 1 వరకు ఉంటాయి ఓకేనా ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది ఈ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ ఇది సబ్ షెల్స్ ను రిప్రజెంట్ చేస్తుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మళ్ళీ మనం ఆటమంతా ఇక్కడ డ్రా చేద్దాం ఇది న్యూక్లియస్ ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ థర్డ్ షెల్ ఫోర్త్ షెల్ ఓకేనా ఇప్పుడు n is equal to 1 అనగానే మీరు ఫస్ట్ షెల్ చూపిస్తారు ఈ ఫస్ట్ షెల్ లోపల ఇంకా సబ్ షెల్స్ ఉంటాయి అవి ఎన్ని ఉంటాయో నేను మీకు చెప్తా n is equal to 1 అన్నాం అనుకో అప్పుడు l వాల్యూస్ రాద్దాం l is equal 0 to n minus 1 కదా 0 to n అంటే 1 కాబట్టి 1 minus 1 అంటే 0 to 0 0 నుంచి 0 వరకు 0 ఒకటే ఉండేది అంటే n is equal to 1 అనే మెయిన్ షెల్ లో l is equal to 0 అనే ఒక్క సబ్ షెల్ ఉంటుంది అర్థమైందా మీకు n is equal to 1 అనే ఫస్ట్ మెయిన్ షెల్ లో l is equal to 0 అనే ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది దాన్ని 1s అంటారు ఇక్కడ రాస్తున్నాను నేను దాని పేరు 1s అది సబ్ షెల్ అన్నమాట మెయిన్ షెల్ లో ఉండే సబ్ షెల్ ఇప్పుడు మరి సెకండ్ మెయిన్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా n is equal to 2 అనే రెండో మెయిన్ షెల్ లో l వాల్యూస్ కనుక్కుందాం l is equal to 0 to n minus 1 కదా n అంటే 2 కాబట్టి 2 minus 1 అంటే 0 to 1 0 నుంచి 1 వరకు ఏమేమి ఉంటాయి 0 1 ఉంటాయి అంటే l is equal to 2 అనే మెయిన్ షెల్ లో l is equal to 0 l is equal to 1 అనే 2 సబ్ షెల్స్ ఉంటాయి అవి ఏమేంటంటే 2s 2p అని రాస్తారు 2s 2p అలానే n is equal to 3 లో చూద్దాం n is equal to 3 అనే మెయిన్ షెల్ లో l ఏమేమి ఉంటాయి 0 to 3 minus 1 అంటే 0 to 2 అంటే 0 1 2 అనే 3 సబ్ షెల్స్ ఉంటాయి అవి ఏమేంటంటే 3s 3p 3d చూసారా మూడు సబ్ షెల్స్ తెలిసిపోయినాయి కదా నెక్స్ట్ నాలుగో మెయిన్ షెల్ ఫోర్త్ మెయిన్ షెల్ లో n is equal to 4 l వాల్యూస్ చెప్పండి ఒక్కటి తగ్గించి చెప్పడమే కదా 4 కంటే 0 1 2 3 అంటే l is equal to 0 అనే ఒక సబ్ షెల్ l is equal to 1 అనే ఒక సబ్ షెల్ l is equal to 2 అనే ఇంకో సబ్ షెల్ l is equal to 3 అనే ఇంకో సబ్ షెల్ నాలుగు సబ్ షెల్స్ ఉంటాయి అవి ఏమంటంటే 4s 4p 4d 4f ఓకే ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఏంటంటే ఫస్ట్ మెయిన్ షెల్ లో ఒక సబ్ షెల్ ఉంటుంది 1s సెకండ్ మెయిన్ షెల్ లో రెండు సబ్ షెల్స్ ఉంటాయి 2s 2p థర్డ్ మెయిన్ షెల్ లో 3 సబ్ షెల్స్ ఉంటాయి 4s 3s 3p 3d ఫోర్త్ మెయిన్ షెల్ లో 4 సబ్ షెల్స్ ఉంటాయి 4s 4p 4d 4f ఫిఫ్త్ మెయిన్ షెల్ లో 5 సబ్ షెల్స్ ఉంటాయి సిక్స్త్ మెయిన్ షెల్ లో 6 సబ్ షెల్స్ ఉంటాయి ఎంత్ మెయిన్ షెల్ లో n సబ్ షెల్స్ ఉంటాయి అదే ఇక్కడ రాసింది ఎంత్ మెయిన్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే ఎన్నే ఎంత్ మెయిన్ షెల్ లో n సబ్ షెల్స్ ఉంటాయి ఓకే ఆ సబ్ షెల్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తారు s p d f మరి వీటి ఎనర్జీస్ ఎలా ఉంటాయి s అనే సబ్ షెల్ ఎనర్జీ కంటే p అనే సబ్ షెల్ ఎనర్జీ ఎక్కువ p అనే సబ్ షెల్ ఎనర్జీ కంటే d అనే సబ్ షెల్ ఎనర్జీ ఎక్కువ d అనే సబ్ షెల్ కంటే f సబ్ షెల్ ఎనర్జీ ఎక్కువ అన్నమాట అలా ఉంటాయి వాటి ఎనర్జీస్ ఓకేనా తర్వాత ఇలా మీరు గుర్తు పెట్టుకునేటప్పుడు చిన్న టేబుల్ లాగా వేసి గుర్తు పెట్టుకోవాలి ఎలా అంటే ఎల్ వాల్యూస్ ఇక్కడ సబ్ షెల్ ఎల్ గనక 0 అనుకో అది ఎస్ సబ్ షెల్ ఎల్ గనక 1 అనుకో అది పి సబ్ షెల్ ఎల్ 2 అయితే డి సబ్ షెల్
ఎల్ త్రీ అయితే ఎఫ్ సబ్ షెల్. కాబట్టి ఏ సబ్ షెల్ కు ఎల్ వాల్యూ ఎంతో మీకు తెలియాలి. సో ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ టూ అన్నాడు అనుకోండి, మీరు నేరుగా సెకండ్ మెయిన్ షెల్ లోకి వెళ్ళిపోతారు. అందులో నేనేమంటున్నానంటే ఎల్ జీరో అంటున్నా, అప్పుడు సెకండ్ మెయిన్ షెల్ లో ఉండే 2s అనే సబ్ షెల్ లోకి వెళ్ళిపోయారు. చూసారా మీరు అడ్రస్ నెమ్మదిగా వచ్చేస్తున్నారు. ఎట్లా మళ్ళీ ఇంకోసారి వినండి, నేనేమన్నానంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అనగానే మీరు సెకండ్ మెయిన్ షెల్ లోకి వెళ్ళిపోయారు. సెకండ్ మెయిన్ షెల్ లో రెండు సబ్ షెల్స్ కదా ఉన్నది, ఈ సబ్ షెల్ కి ఎల్ వాల్యూ ఎంత? జీరో. సో ఇక్కడికి వచ్చేసారు మీరు, అంటే మీకు కావలసిన ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందన్నమాట. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నంబర్ ఈ రెండు చెప్పేస్తే మీరు మెయిన్ షెల్ లోకి వచ్చేసి మెయిన్ షెల్ లో ఉండే సబ్ షెల్ లో కూడా వచ్చేస్తారు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? ఇది సబ్ షెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎల్ వాల్యూస్ ఎంతెంత మీకు తెలిసినాయా? ఎల్ కనుక జీరో అయితే ఎస్ అనే సబ్ షెల్, ఎల్ వన్ అయితే పి అనే సబ్ షెల్, ఎల్ టూ అయితే డి అనే సబ్ షెల్, ఎల్ త్రీ అయితే ఎఫ్ అనే సబ్ షెల్. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? స్మాల్ ఎల్ తో. స్మాల్ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జీరో నుంచి ఎన్ మైనస్ వన్ వరకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మూడో క్వాంటమ్ నెంబర్ చెప్పుకుందాం. ఇప్పుడు రెండోది అయిపోయింది కదా, ఇప్పుడు మనం థర్డ్ క్వాంటమ్ నెంబర్ చెప్పుకుందాం. అది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. దాన్ని ప్రపోజ్ చేసింది ల్యాండే అనే సైంటిస్ట్ అనమాట. దాన్ని ఎంఎల్ తో డినోట్ చేస్తారు, ఎం సఫిక్స్ స్మాల్ ఎల్ అనమాట. దాన్ని అనేది ఎంఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ వరకు ఉంటాయి. అన్ని ఇంటిగ్రల్ వాల్యూసే ఇంక్లూడింగ్ జీరో. మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఇంక్లూడింగ్ జీరో అనమాట. అవి మొత్తం ఎన్ని ఉంటాయంటే ఎంఎల్ వాల్యూస్ టూ ఎల్ ప్లస్ వన్ ఉంటాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇప్పుడు టూ ఎల్ ప్లస్ వన్ ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. మరి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఇది ఒక సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో చెప్తుంది అనమాట. సరే, ఆ పాయింట్స్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉండటం అంటే దాని మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్నాను అనుకోండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనగానే మీకేం అర్థమైంది? ఫస్ట్ మెయిన్ షెల్ అని అర్థమైంది. ఓకేనా? మరి ఫస్ట్ మెయిన్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయో తెలియాలంటే ఎల్ కనుక్కోవాలి. మరి అప్పుడు నేను ఎల్ ఎంత అంటే మీకు తెలుసు జీరో టు ఎన్ మైనస్ వన్ అని. అంటే జీరో టు ఎన్ వచ్చేసి వన్ కాబట్టి వన్ మైనస్ వన్, అంటే జీరో నుంచి జీరోకు ఒకటే ఉంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ఫస్ట్ మెయిన్ షెల్ లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ఒకే ఒక సబ్ షెల్ ఉంది. ఆ ఒకే ఒక సబ్ షెల్ ని వన్ ఎస్ అంటారని మీకు తెలుసు. ఆ ఒక్క సబ్ షెల్ లో మళ్ళీ ఎన్ని చిన్న చిన్న గదులు ఉంటాయో చూద్దాం. ఒక సబ్ షెల్ లో ఎన్ని గదులు ఉంటాయి? గది అనే దాన్ని ఆర్బిటాల్ అనాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం గదిలో ఉంటాం. అంటే మనం ఉండటానికి అకామిడేషన్ ఇచ్చేది గది, అలానే ఎలక్ట్రాన్స్ ఉండటానికి అకామిడేషన్ ఇచ్చేది ఆర్బిటాల్ అనమాట. కాబట్టి ఎలక్ట్రాన్స్ విషయంలో ఆర్బిటాల్ అనాలి, మన విషయంలో గది. మనం గదిలో ఉంటాం, ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్లో ఉంటాయి అనమాట. కాబట్టి ఒక సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో చూద్దాం. అదే ఎంఎల్ అనమాట. ఎంఎల్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఇంక్లూడింగ్ జీరో. సో ఎల్ ఎంత వచ్చింది? ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి మైనస్ జీరో టు ప్లస్ జీరో, అంటే ఓవరాల్ గా ఎంఎల్ కు ఒక్క వాల్యూ వచ్చింది అంతే కదా. ఎంఎల్ కు ఒక్క వాల్యూ వచ్చిందంటే ఒక్క ఆర్బిటల్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ మెయిన్ షెల్ లో ఒక్క సబ్ షెల్ ఉంది, దాని పేరు వన్ ఎస్. ఆ ఒక్క సబ్ షెల్ లో ఒకే ఒక గది ఉంది, అంటే ఆర్బిటల్. ఎట్ట తెలుసు నాకంటే ఎంఎల్ కి ఒక్క వాల్యూ వచ్చింది కాబట్టి నేను చెప్పగలిగాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ మెయిన్ షెల్ చూద్దాం.
సెకండ్ మెయిన్ షెల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు దాంట్లో l వాల్యూస్ ఎంతంత వస్తాయి అంటే మీకు తెలుసు 0 1 అని l కి రెండు వాల్యూస్ వస్తాయి 0 అంటే 2s l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2p సో సెకండ్ మెయిన్ షెల్ లో రెండు సబ్ షెల్స్ ఉంటాయి ఏమేంటి 2s 2p 2s అనే సబ్ షెల్ లో మళ్ళీ ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ l ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి ml వాల్యూస్ ఎన్ని వస్తాయి అంటే -0 టు +0 అంటే ఒక్క ml వాల్యూ వచ్చింది అంటే 2s అనే సబ్ షెల్ లో ఒకే ఒక ఆర్బిటల్ ఉంది అని తెలిసిపోయింది నెక్స్ట్ l ఈజ్ ఈక్వల్ 1 తీసుకోండి l ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు ml ఈజ్ ఈక్వల్ -1 టు +1 ఇంక్లూడింగ్ 0 అంటే -1 0 1 ml కి మూడు వాల్యూస్ వచ్చాయి కరెక్టే కదా అంటే అర్థం ఏంటంటే l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2p సబ్ షెల్ లో మూడు ఆర్బిటల్స్ ఉంటాయి ఎలా తెలుసు నాకంటే ml కి మూడు వాల్యూస్ వచ్చాయి అలా చెప్పాను అన్నమాట రైట్ నెక్స్ట్ అలానే మూడో మెయిన్ షెల్ చూద్దాం థర్డ్ మెయిన్ షెల్ ఇప్పుడు నేను రెండు మెయిన్ షెల్స్ చెప్పాను కదా మూడో మెయిన్ షెల్ ఇక్కడ రాస్తాం మూడో మెయిన్ షెల్ అంటే n is equal to 3 అనేదే కదా l వాల్యూస్ ఎన్ని వస్తాయి 0 1 2 l కి మూడు వాల్యూస్ వచ్చాయి l is equal to 0 అంటే 3s l is equal to 1 అంటే 3p l is equal to 2 అంటే 3d ఫస్ట్ నేను l is equal to 0 ml కి ఒక్క వాల్యూనే వస్తుంది అంటే 3s అనే సబ్ షెల్ లో ఒకే ఒక ఆర్బిటల్ ఉంటుంది l is equal to 1 తీసుకుంటున్నా అప్పుడు ml కి మూడు వాల్యూస్ వస్తాయి -1 0 1 ఇక్కడ చూశారు కదా మీరు అంటే 3p అనే సబ్ షెల్ లో మూడు ఆర్బిటల్స్ ఉంటాయి ఎలా తెలుసు అంటే ml కి 3 వాల్యూస్ వచ్చాయి ఈసారి l is equal to 2 తీసుకుంటా అప్పుడు ml కి -2 నుంచి +2 వరకు -2 -1 0 1 2 ml కి 5 వాల్యూస్ వచ్చాయి అంటే l is equal to 2 అంటే ఏంటి మనం ఇంతకు ముందు చూసాం కదా ఇది 3d ఆర్బిటల్ 3d ఆర్బిటల్ లో సారీ 3d సబ్ షెల్ దీని పేరు 3d సబ్ షెల్ ఇందులో 5 ఆర్బిటల్స్ ఉంటాయి నాకు ఎలా తెలిసిందంటే ml కి 5 వాల్యూస్ వచ్చాయి కాబట్టి 5 ఆర్బిటల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము థర్డ్ మెయిన్ షెల్ కూడా చూసాం ఇప్పుడు లాస్ట్ ఫోర్త్ మెయిన్ షెల్ చూద్దాం ఫోర్త్ మెయిన్ షెల్ ఫోర్త్ మెయిన్ షెల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 అప్పుడు l వాల్యూస్ 0 1 2 3 అంటే l వాల్యూస్ n కి ఒక్కటి తక్కువ వరకు రాయాలి 0 1 2 3 అన్ని ఉంటాయి l వాల్యూస్ l ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4s l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 4p l ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 4d l ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 4f సబ్ షెల్స్ అన్నమాట అవి సరే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే l ఈజ్ ఈక్వల్ టు 0 గనుక తీసుకుంటే ml కి ఒక్క వాల్యూ వస్తుంది అంటే 4s లో ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది అలానే మరి l ఈజ్ ఈక్వల్ టు 1 గనక తీసుకుంటే ml కి -1 0 +1 మూడు వాల్యూస్ వచ్చాయి అంటే 4p లో మూడు ఆర్బిటల్స్ ఉంటాయి ఇక్కడ చూసాం కదా l ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ml కి 5 వాల్యూస్ -2 -1 0 1 2 అంటే 4d లో 5 ఆర్బిటల్స్ l is equal to 3 తీసుకుంటే ml is equal to -3 -2 -1 0 1 2 3 7 వాల్యూస్ అంటే 4f లో 7 ఆర్బిటల్స్ అంతే కదా రాసేది ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ml అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఒక సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయో చెప్తుంది మనం ఎలా అయితే ఒక గదిలో ఉంటామో గది ఎలా అయితే మనకు అకామిడేషన్ ఇస్తుందో అలానే ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్లో ఉంటాయి ఆర్బిటాల్ అనేది ఎలక్ట్రాన్స్ కు అకామిడేషన్ ఇస్తుంది అసలు ఆర్బిటాల్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటో తెలుసా ఏమని చెప్పాలి
ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూరు ఇలా తిరుగుతుంటుంది ఎలక్ట్రాన్, అది ఎగ్జాక్ట్ గా ఆ షేప్ లోనే ఏం తిరగదు. కొన్ని ప్లేసుల్లో ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుందన్నమాట, అంటే ఆ ప్లేస్ లో ఎలక్ట్రాన్ ను మనం కనుగొనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, దాన్నే ఆర్బిటాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఊరంతా తిరుగుతుంటాడు, సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో పర్టికులర్ సెంటర్ లో ఉంటాడు అనుకో, ఎవరైనా వచ్చి మనల్ని ఆ వ్యక్తిని గురించి అడిగితే మనం ఏం చెప్తాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కానీ సాయంత్రం పూట 6 to 7 మాత్రం ఖచ్చితంగా ఆ సెంటర్ కు పోతే దొరుకుతాడని చెప్తాం మనం. అంటే అతను ఆ సెంటర్ లో ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ అని. అట్లనే ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎక్కువసేపు ఉంటుందో, దాన్ని ఎక్కడైతే ఎక్కువసేపు మనం ఐడెంటిఫై చేయగలమో దాన్నే ఆర్బిటాల్ అంటారు అన్నమాట. కాబట్టి ఆర్బిటాల్ అంటే ది స్పేస్ అరౌండ్ ది న్యూక్లియస్ వేర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ ను కనుగొనే ప్రాబబిలిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్ ని ఆర్బిటాల్ అంటారు. ఒక వ్యక్తిని మనం కనుగొనే ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్ లోకి పోతే అతను మనకు దొరికేదానికి ఛాన్స్ ఉంది. అలానే ఇక్కడ కూడా ఆర్బిటాల్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది సబ్షెల్ లో ఉండే ఆర్బిటాల్స్ ను తెలియజేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే ఎన్ స్క్వేర్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి నేను మీకు చూపిస్తా ఎన్ స్క్వేర్ అంటే ఏంటి. తర్వాత ఇక్కడ ఒక సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే 2l+1. నెక్స్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్ 2 × 2l+1. ఈ 3 పాయింట్స్ ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నిదానంగా వినండి, కొంచెం జాగ్రత్తగా ఎలాబొరేటెడ్ గా వినాల్సిన టాపిక్. ఇది కదా న్యూక్లియస్, ఇదేంటిది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. ఫస్ట్ షెల్ అంటే n=1, దాంట్లో ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది, దాని పేరు 1s. సెకండ్ షెల్ అంటే n=2, దాంట్లో 2 సబ్ షెల్స్ ఉంటాయి, 2s 2p. n=3 అంటే థర్డ్ మెయిన్ షెల్, దాంట్లో 3 సబ్ షెల్స్ ఉంటాయి, 3s 3p 3d. n=4 అంటే ఫోర్త్ మెయిన్ షెల్, దాంట్లో 4 సబ్ షెల్స్ ఉంటాయి, 4s 4p 4d. ఇక్కడ వేస్తున్నా 4f, కరెక్టేనా? ఓకే, ఇది ఎస్ అనే సబ్షెల్ కదా, దీనికి ఎల్ వాల్యూ 0. ఈ ఎస్ కు కూడా ఎల్ వాల్యూ 0, దీనికి కూడా ఎల్ వాల్యూ 0, దీనికి కూడా ఎల్ వాల్యూ 0. ఇది పి అనే సబ్షెల్ కదా, ఎల్ వాల్యూ 1. ఇది డి అనే సబ్షెల్ కదా, ఎల్ వాల్యూ 2. ఇది ఎఫ్ అనే సబ్షెల్ కదా, ఎల్ వాల్యూ 3. ఎల్ వాల్యూస్ మీరు గుర్తు పెట్టుకోండి, ఏ సబ్షెల్ కి ఎల్ వాల్యూ ఎంతో. సరే, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మీకు ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఏంటది, ఒక మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే ఎన్ స్క్వేర్ అని ఉంది ఇక్కడ, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మెయిన్ షెల్ అంటే n=1 కదా, ఫస్ట్ మెయిన్ షెల్ అంటే దాంట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి మీరు చెప్పండి. ఒకటే ఒకటి ఉంది, 1s అనే సబ్షెల్ లో ఒక్క ఆర్బిటాల్ ఉంది. సో ఫస్ట్ మెయిన్ షెల్ లో ఒక్క ఆర్బిటాల్ ఉంది, రైట్? సెకండ్ మెయిన్ షెల్ లోకి రండి, n=2 అంటే సెకండ్ మెయిన్ షెల్ కదా, అందులో 2 సబ్షెల్స్ ఉన్నాయి, 2s 2p. 2s లోనేమో ఒకే ఆర్బిటాల్ ఉంది, 2p లో 3 ఉన్నాయి. ఎలా తెలుసు అంటే ఎంఎల్ కి 3 వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడే మీరు చూసారు కదా, అంటే ఓవరాల్ గా ఇక్కడ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో సెకండ్ మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి,
నాలుగు అంటే టూ స్క్వేర్ అనమాట కరెక్టేగా ఇప్పుడు మూడో మెయిన్ షెల్ రాండి ఇక్కడ ఉంది చూడండి మూడో మెయిన్ షెల్ దాంట్లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి 3s 3p 3d 3s లోనేమో ఒక ఆర్బిటాలే ఉంది ml కు ఒక వాల్యూనే వచ్చింది 3p లో మూడు ఆర్బిటల్స్ ఉన్నాయి ఎందుకంటే ml కు మూడు వాల్యూస్ వచ్చాయి 3d లో ఐదు ఆర్బిటల్స్ ఉన్నాయి ఎందుకంటే ml కి 5 వాల్యూస్ వచ్చాయి ఓవరాల్ గా ఈ మూడో మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి మీరు లెక్కేయండి 1 ఒక 3 4 4 5 9 అంటే మూడో మెయిన్ షెల్ లో 9 ఆర్బిటల్స్ అంటే 3 స్క్వేర్ ఉన్నాయి మరి నాలుగో మెయిన్ షెల్ లో 4 స్క్వేర్ ఉండాలగా చూద్దాం ఒకసారి నాలుగో మెయిన్ షెల్ లో 4s అనే ఒక సబ్ షెల్ 4p సబ్ షెల్ 4d సబ్ షెల్ 4f సబ్ షెల్ నాలుగు సబ్ షెల్స్ ఉన్నాయి ఇందులో ఒక ఆర్బిటల్ ఇందులో 3 ఇందులో 5 ఇందులో 7 7 అన్న నాకెట తెలుసంటే 7 వాల్యూస్ వచ్చేనే గా ml కి 1 2 3 4 5 6 7 అప్పటికి ఆర్బిటల్స్ మీరు లెక్కేయండి 1 3 4 4 5 9 9 7 16 4 స్క్వేర్ సరిపోయింది సో ఫస్ట్ మెయిన్ షెల్ లో 1 స్క్వేర్ ఆర్బిటల్స్ సెకండ్ మెయిన్ షెల్ లో 2 స్క్వేర్ ఆర్బిటల్స్ థర్డ్ మెయిన్ షెల్ లో 3 స్క్వేర్ ఆర్బిటల్స్ ఫోర్త్ మెయిన్ షెల్ లో 4 స్క్వేర్ ఆర్బిటల్స్ ఎంత్ మెయిన్ షెల్ లో n స్క్వేర్ ఆర్బిటల్స్ సరిపోయింది కదా సో ఒక మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి అంటే n స్క్వేర్ సింపుల్ ఫార్ములా అట్లానే ఒక సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి అంటే 2l + 1 ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక సబ్ షెల్ కదా ఈ సబ్ షెల్ లో ఎన్ని ఉంటాయి అని అడిగితే ఏం చెప్తాం అంటే 2l + 1 దీనికి l ఎంత s కి 0 కదా 2 * 0 + 1 అంటే 1 ఒకటే ఉందిగా మరి ఇక్కడికి రండి ఇందులో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి నీకు డౌట్ వచ్చింది అనుకో 2l + 1 ఫార్ములా చేసుకో 2l + 1 అంటే 2 * l ఎంత ఇది p కదా ఈ ఇక్కడ రాసుకున్నాం ఇదిగో ఇక్కడ 1 అని 2 * 1 + 1 అంటే ఎంత వచ్చింది చెప్పండి 3 సో p లో 3 ఆర్బిటల్స్ d లో ఎన్ని ఉంటాయి డౌట్ వచ్చింది 2l + 1 2 * 2 + 1 5 ఆర్బిటల్స్ దీంట్లో ఎన్ని ఉంటాయి l ఎంత 3 కాబట్టి 2 * 3 + 1 7 కాబట్టి ఒక సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి అంటే 2l + 1 ఒక సబ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నప్పుడు 2 * 2l + 1 ఎందుకంటే ఒక గది అంటే ఒక ఆర్బిటల్ రెండు ఎలక్ట్రాన్స్ ని అకామడేట్ చేయగలదు అంటే p ఆర్బిటల్ లో మూడు గదులు కదా ఉన్నది అంటే మూడు ఆర్బిటల్స్ కదా అది ఆరు ఎలక్ట్రాన్లను అకామడేట్ చేయగలదు ఓకేనా మరి అలాంటప్పుడు మొత్తం ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి అంటే 2l + 1 కదా ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామడేట్ చేస్తాయి అంటే 2 * 2l + 1 కాబట్టి ఇప్పటివరకు మనకి ఏమర్థం ఏందో తెలుసా ఒక మెయిన్ షెల్ లో సబ్ షెల్స్ ఉంటాయి ఫస్ట్ మెయిన్ షెల్ చెప్పింది ఎవరు ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అందులో సబ్ షెల్స్ ఉంటాయి సబ్ షెల్స్ గురించి చెప్పింది ఎవరు యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ సబ్ షెల్ లో మళ్ళీ ఆర్బిటల్స్ ఉంటాయి అది చెప్పింది ఎవరు ఆర్బిటల్స్ ఉంటాయని మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ మళ్ళీ ఆర్బిటల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను నేను ఒక ఆర్బిటల్ లో రెండు ఉంటాయని చెప్పాను కదా నేను అలాంటప్పుడు ఇక్కడ మూడు ఆర్బిటల్స్ ఉంటాయి ఆరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఆర్బిటల్ ఉంటే రెండు ఎలక్ట్రాన్స్ ఒక్క గదిలో రెండు ఎలక్ట్రాన్స్ పడతాయి అది చెప్పేది ఏంటి నాలుగు క్వాంటం నంబర్ అక్కడికి మనం పూర్తిగా అన్నిటిని ఐడెంటిఫై చేసినట్టు ఆ నాలుగోది ఏంటి అంటే స్పిన్ క్వాంటం నెంబర్ చెప్పుకున్నాం ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా అర్థమైనాయి కదా ఒకసారి కాకపోతే దీన్ని మళ్ళీ రిపీటెడ్ గా చూడండి ఎందుకంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కొంచెం నిదానంగా చూడాల్సిందనమాట ఒకసారి టేబుల్ కూడా వేసుకొని చూద్దాం మనం ఎన్ వాల్యూస్ ఎల్ వాల్యూస్ ఎంఎల్ వాల్యూస్ ఎన్ గనక 1 అయితే ఎల్ కూడా ఎల్ 0 ఎల్ 0 అంటే ఏంటది 1s దీంట్లో ఎంఎల్ ఎంత వస్తుంది మైనస్ 0 2 ప్లస్ 0 అంటే ఒక్కటే వస్తుంది అంటే 1s లో ఒక్క ఆర్బిటల్ ఉంది ఈసారి ఏం చేస్తారంటే n కు 2 తీసుకోండి అప్పుడు ఎల్ వాల్యూస్ ఎన్ని వస్తాయి ఎల్ వాల్యూస్ 0 1 అని వస్తాయి ఎల్ గనక 0 అయితే ఎంఎల్ 0 అని ఎల్ గనక 1 అయితే ఎంఎల్ వచ్చేసి 3 వాల్యూస్ ఇదేంటిది 2s 2s లో ఒకే ఆర్బిటల్ ఉంది 2p లో మూడు ఆర్బిటల్స్ ఉన్నాయి ఈసారి నెక్స్ట్ మూడో మెయిన్ షెల్కి వెళ్ళండి
మూడో మెయిన్ షెల్ 0, 1, 2 అని మూడు వాల్యూస్ వస్తాయి ఎల్ వాల్యూస్ 0 అంటే 3s 3p 3d 3s లో ఒక వాల్యూ దీంట్లో మూడు వాల్యూస్ దీంట్లో 5 వాల్యూస్ అంటే 3s లో ఒక ఆర్బిటల్ 3p లో మూడు ఆర్బిటల్స్ 3d లో 5 ఆర్బిటల్స్ నెక్స్ట్ 4 0 1 2 3 0 అంటే కింద కనిపిస్తుందో కనిపించదో పైన రాద్దాం లాస్ట్ ది రాద్దాం 4 n is equal to 4 అప్పుడు l వాల్యూస్ 0 1 2 3 l గనక 0 అయితే ml 0 ఇదేంటిది 4s 4p 4d 4f ఇక్కడ 1 అయితే ఇదంత మైనస్ 1 0 1 2 అయితే మైనస్ 2 మైనస్ 1 0 1 2 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2 3 సో 4s లో ఒక ఆర్బిటల్ 4p లో మూడు ఆర్బిటల్స్ 4d లో 5 ఆర్బిటల్స్ 4f లో 7 ఆర్బిటల్స్ ఇలా చెప్పాలన్నమాట సో మీకు ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ స్పిన్ క్వాంటం నెంబర్ దీన్ని మనం ఎంఎస్ తో డినోట్ చేస్తాం ఎం సఫిక్స్ స్మాల్ ఎస్ దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇద్దరు సైంటిస్టులు ఎవరెవరు ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ అనే ఇద్దరు సైంటిస్టులు దీన్ని ప్రపోజ్ చేశారు మరి దీన్ని ఎంఎస్ తో కదా డినోట్ చేసేది ఎంఎస్ కి టూ వాల్యూస్ ఉంటాయి మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ మరి ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అంటే ఏంటి ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ అంటే ఏంటో నేను మీకు చెప్తా ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే ఒక మెయిన్ షెల్ లో సబ్ షెల్స్ ఉంటాయి సబ్ షెల్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పాం కదా ఒక ఆర్బిటాల్ లో టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఎలక్ట్రాన్ ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటుంది గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుంటుందో అలానే ఇది కూడా తిరుగుతుంటుంది స్పిన్ అవుతుంటుంది అలాంటి ఎలక్ట్రాన్ కి ఎంఎస్ వాల్యూ ఎంత అంటే ప్లస్ హాఫ్ ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతుంటుంది అలాంటి ఎలక్ట్రాన్ కి ఎంఎస్ వాల్యూ ఏంటంటే మైనస్ హాఫ్ చూసారా ఎంఎస్ వాల్యూ సో ఇప్పుడు ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అని నేను అన్నాను అనుకో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అయ్యే ఎలక్ట్రాన్ అన్నమాట ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ ఓకేనా కాబట్టి అది దాని యొక్క స్పిన్ తెలియజేస్తుంది ఈ స్పిన్ క్వాంటం నంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ను రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఓకేనా ఒక ఆర్బిటాల్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే టూ ఉంటాయి ఒక ఆర్బిటాల్ లో రైట్ ఇప్పుడు మనం ఫోర్ క్వాంటం నంబర్స్ తెలిసిపోయినాయి కదా ఈ ఫోర్ క్వాంటం నంబర్స్ తెలిస్తే ఎగ్జాక్ట్ గా మనం ఎలక్ట్రాన్ ని లొకేట్ చేయగలమా అంటే చేయగలం ఒకసారి నేను మీకు చూపిస్తా మనకేం చెప్పారంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఎన్ వాల్యూ చెప్పేశారు ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎల్ వాల్యూ కూడా చెప్పేశారు ఎంఎస్ ఈజ్ ఈక్వల్ సమ్ జీరో ఎంఎస్ వాల్యూ కూడా చెప్పేశారు ఐ మీన్ ఎంఎల్ వాల్యూ సారీ ఎంఎల్ వాల్యూ లాస్ట్ లో ఎంఎస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ హాఫ్ అని చెప్పారు అనమాట అంటే ఒక ఎలక్ట్రాన్ అడ్రస్ ఇట్లా చెప్పారు మనకి ఎలా చెప్పారు ఎలక్ట్రాన్ అడ్రస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతో చెప్పేశారు ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ కూడా చెప్పారు నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ వాల్యూ జీరో అని చెప్పారు స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్లస్ హాఫ్ అని చెప్తే నువ్వు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడుందో లొకేట్ చేసి చెప్పాలి అదే కదా మన ఉద్దేశం ఈ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ మనం ఎందుకు నేర్చుకున్నట్టు ఎలక్ట్రాన్ యొక్క కరెక్ట్ అయిన అడ్రస్ కోసమే కదా ఇప్పుడు నువ్వు ఎలా లొకేట్ చేస్తావు ఎలక్ట్రాన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలక్ట్రాన్ ఎలా లొకేట్ చేస్తామో చూద్దాం నేను ఇక్కడ న్యూక్లియస్ ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ థర్డ్ షెల్ అలా వేశా
ఫస్ట్ షెల్ అంటే n is equal to 1, సెకండ్ షెల్ అంటే n is equal to 2, థర్డ్ షెల్ అంటే n is equal to 3. ఫస్ట్ ఇక్కడ n is equal to 2 అనగానే నీ చెయ్యి కరెక్ట్ గా సెకండ్ షెల్ లోకి, సెకండ్ మెయిన్ షెల్ దగ్గరికి వెళ్ళిపోయింది. మిగతా వాటితో మనకు పని లేదు, సెకండ్ మెయిన్ షెల్ తోనే మనకు పని. ఓకే, సెకండ్ మెయిన్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి గుర్తు చేసుకోండి ఒకసారి. ఫస్ట్ మెయిన్ షెల్ లో ఒక్క సబ్ షెల్ 1s, సెకండ్ మెయిన్ షెల్ లో 2 సబ్ షెల్స్ 2s 2p. కాబట్టి ఇక్కడ ఒకసారి అట్లా వేసుకోండి, 2s అని వేసుకోండి, 2p అని వేసుకోండి. 2s లో ఒక గది ఉంటుంది, 2p లో మూడు గదులు ఉంటాయి, ఆర్బిటల్స్ కదా అది. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు l is equal to 1 అన్నాడు కాబట్టి l is equal to 1 అంటే ఏంటి, 2s కి l is equal to 0, 2p కి l is equal to 1. కాబట్టి 2s కాదు ఇది చెప్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, సెకండ్ మెయిన్ షెల్ లో 2p లోకి వచ్చేసావు. ఓకేనా? నెక్స్ట్ ml is equal to 0, ml కు మూడు వాల్యూస్, దీనికేమో మైనస్ వన్ ఈ మొదటి గదికి, దీనికేమో జీరో మధ్యలో ఉన్న గదికి, దీనికేమో ప్లస్ వన్ మూడో గది. ml is equal to 0 అని ఎప్పుడైతే అంటున్నాడో నువ్వు మధ్య గదిలోకి వచ్చేసావు, అంటే మెయిన్ షెల్ లోకి ఎంటర్ అయినావు, సబ్ షెల్ లోకి ఎంటర్ అయినావు, సబ్ షెల్ లో ఉన్న ఆర్బిటాల్ లో కూడా ఎంటర్ అయిపోయినావు. ఈ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని నీకు తెలుసు. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకటి స్పిన్ అవుతుంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకటి స్పిన్ అవుతుంటుంది. ఆ రెండిట్లో ఎవరికి ఇవ్వాలి మన లెటర్, లెటర్ అనుకోండి, ఊరికి చెప్తున్నా ms is equal ప్లస్ హాఫ్, ఓహో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అయ్యే ఎలక్ట్రాన్. సో ఈ రెండిట్లో ఏదైతే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతుంటుందో అదే మనకు కావాల్సిన ఎలక్ట్రాన్. చూసావా, ఇలా ఆటమ్ మొత్తంలో నీకు కావలసిన ఎలక్ట్రాన్ దగ్గరికి నువ్వు వెళ్ళగలిగావు. ఎప్పుడు వెళ్ళగలవు నువ్వు, ఈ 4 క్వాంటమ్ నంబర్స్ నీకు కరెక్ట్ గా తెలిస్తే. ఇలా ఒక ఎలక్ట్రాన్ అడ్రస్ చేయటం కోసం మనం 4 క్వాంటమ్ నంబర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. రైట్.